వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. ఆ కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే, ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లంతా సాంబ్రాణి కొట్టి ఓ అంబిక దర్పర్ ఎలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన, మహర్షి ఇలాంటి మా బావింట్లో మసాలా వాసన? అయ్యో ఆ సైతాన్ గడుస్తున్నాడు, ఆకు ముయండి. దొక్క సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన కసిన చట్నీ కూడా. అలాగే తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ? మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. కూడా అరగదు అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? అమ్మరి కాలు కనపడితే ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల బైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అడగడానికి నువ్వెవరు? నేను ఎవరినా? ఈ ఇల్లు మా అక్కది, ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిటవ్వేంటి? యూఆర్ మై హస్బెండ్. యానా, మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవాత దాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా. చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేదు. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు, మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడే తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద అభిమానత ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? హాఫ్ కిలో హల్వా. చచ్చా, హాఫ్ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్ తెలిసాక ఆకలేట్లేదు, పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనడానికి. నా డౌట్ నిజమే, వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట చెప్తా. అవును, మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గువ్వల జంట టైప్ లో గుసగుసగుసలాడేసుకుంటున్నారు, కోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి, యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఎదోపం చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ, ఎదవ ఫేసు. కులిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమ్మలు కుమ్మలు అడిచేస్తంటే ఆడి ముందే నన్ను సొల్కం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా. అంటే నీకంత ఆర్డినరీ మేళ్ళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ వన్ మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబల్ ఛార్జ్ అవుతాడు. ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకురా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు
ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్ట్, ఇది జీటీవీ టీ షర్ట్, ఇది ఏఎస్పీఎన్ ప్యాంట్ టికెట్. ఎంటర్ నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే అతో యానిమల్ స్మెల్ ఎన్నాళ్ళైంది ఉతికి. జస్ట్ 3 మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లిలే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారెడ్డి. ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలాగేస్తానో చూసుకో. నేను అయి బాబోయ్ ఏంటి టచ్లు మట్టచ్చు టచ్లు మట్టచ్చులు చేస్తారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రీచే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురు బాబు, భయం. ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిట్టి వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మర్దని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు? నాతో పోటీకి దిగి నిలబడినోడు అసలు లేడ్రా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతా అనుకుంటున్నావు నన్ను? ఇదిగో ఇదిగో ఏమయ్యా, ఇది ఒత్తకపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతోకొచ్చి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకోవచ్చే వరకు ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలిపో. సోనాలిజీ క్యా హే, ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలు వేస్తున్నాను హే. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ పూరి, ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహిపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తాను హే. అక్కడ బోర్ కొడుతుంది హే, హమ్ కుచ్ ఖేలేంగే హే. ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒకటి సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చెప్పతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు, అది గుర్తుందా? మనం కూడా ఆట ఆడుకుందావా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోనే తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావు అని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? యు మీన్ యు ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు, వేడిగా ఉందా చల్లగా ఉందా? ఓ ఓ ఓ